నిరుడు మామిడి రైతులకు కొద్దిపాటి జయం వరించడంతో శ్రీ జయనామ సంవత్సరానికి సాదర స్వాగతం పలికారు ఈసారి కలిసిరాని కాలం మామిడి తోటలను పిందే దశలోనే ఉంచడం వల్ల శ్రీ మన్మథనామ సంవత్సరానికి మనసారా ఆహ్వానించలేని పరిస్థితి ఉగాది నాటికి కోతకు రావాల్సిన తోటల్లో కాపు లేకపోవడం సహా ధరల పతనంతో కర్షకులకు చేదు అనుభవం ఎదురైంది వర్షాభావానికి తోడు ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం కారణంగా తోటలు జీవం కోల్పోయాయి ఖర్చులు రావడం కష్టమేనంటున్న మామిడి రైతులు సర్కారే తమను గట్టెక్కించాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఆకర్షించే రంగు ఆస్వాదించే సువాసన తీపిని పంచే ఫలం మామిడి అటు సాగుదారుకు ఇటు వినియోగదారులకు తృప్తినిచ్చే ఈ ఫలరాజుది ఉగాది పచ్చడిలో కీలక పాత్ర సకాలంలో ప్రకృతి సహకరిస్తే తెలుగు సంవత్సరాది ఆరంభానికి మామిడి తోటలు కోతకు సిద్ధంగా ఉండేవి అరకేజీ నుంచి ఆపై బరువున్న కాయలతో కాపుకొచ్చిన తోటల్లో కూలీలు బేరగాల రాకతో కోలాహలంగా ఉండేది ఈ ఉగాది నాటికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి సీజన్ ఆరంభంలో విరగబూసిన పూతతో దర్శనమిచ్చిన కొమ్మల్లో ప్రస్తుతం చిగురును వెతుక్కోవాల్సిన పరిస్థితి మరోవైపు మార్చి ఆరంభంలో బలమైన ఈదురుగాలులతో కురిసిన అకాల వర్షానికి పిందె పూత ఎక్కడికక్కడ రాలిపోవడంతో తమ ఆశలు ఆవిరయ్యాయి బీమా కూడా ఏమాత్రం ధీమానివ్వడం లేదని ఓరుగల్లు మామిడి రైతులు వాపోతున్నారు ఈరోజు మేము ఉగాది సెలబ్రేట్ చేసుకుంటున్నాం కానీ ఈ ఉగాది పండుగ అనేది మాకు చాలా నిరాశ మిలిచింది మామిడి పంట పైన మాకు చేదు అనుభవం అనేది ఎదురైంది ముఖ్యంగా ఈరో ఈ సంవత్సరము వర్షాలు లేకపోవడం అనేది అతి ముఖ్యమైనటువంటి కారణం మామిడి ముక్కలు చాలా తక్కువ ఖాతా పూజ పూసింది అంతేకాకుండా ఈ మార్చిలోనే ఎండలు అధికంగా తీవ్రత వల్ల నా పూత కూడా రాలిపోయింది తర్వాత ఉన్న ఆ కొద్ది కాయలు కూడా ఈ ఎండ తీవ్రతకు నీరు లేక బోర్లో ఎండిపోయి ఇప్పుడు మేము పంటలకు నీరు కట్టే పరిస్థితుల్లో లేము ఈ కాయ కూడా నిలుస్తనే మాకు నమ్మకం లేదు ఉన్న కాయలకు ధరలు పెంచడం గాని ఈ నష్టపరిహారం కానీ అందించాల్సింది కానీ నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను ఈ ఉగాది రైతులకు నిరాశ మిగిల్చింది పద్నాలుగు ఎకరాలు మామిడి తోట పెట్టడం జరిగింది ఈ కాలంలో అయినా సరే పూత ఒకేసారి వచ్చేది ఈసారి మూడు దశల్లో వచ్చింది ఏ చెట్టును పరిశీలించినా ఒకటి పెద్ద కాయ ఒకటి కాయ మరి పూత రావడం ఉన్నది ఏమీ లాభం లేదు అట్లీస్ట్ మాకు జీవనోపాధి కూడా చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం మామిడి పళ్లకు మద్దతు ధర పెంచడం కానీ లేదా ఆర్థికంగా సహాయం ప్రకటించాలని కోరుకుంటున్నాం ఈ ఏరియాలో వర్షపాతం తక్కువైనప్పటికీ ఇన్సూరెన్స్ మాకు కవర్ అయ్యాలి ఒక చెట్టుకు ఎనభై రూపాయల దాకా మేము ఇన్సూరెన్స్ కట్టాము కానీ జస్ట్ ఎనిమిది రూపాయలు ఇన్సూరెన్స్ మీకు అని చెప్పేసి మాకు లెటర్ వచ్చింది అయినప్పటికీ మేము తీసుకోవాలని రిజెక్ట్ చేశాను వరంగల్ జిల్లాలో మామిడి తోటల విస్తీర్ణం ఇరవై ఆరు వేల హెక్టార్లు గత ఏడాది సానుకూల వాతావరణం వల్ల పెట్టుబడులు దక్కించుకున్న రైతులు ఈసారి తోటలు జీవం కోల్పోకుంటే అదే పదివేలని వాపోతున్నారు అనావృష్టి ప్రభావం వల్ల కాయ ఎదుగుదల కోల్పోయిందంటున్న మామిడి యజమానులు సర్కారే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు నాలుగైదు ఎకరాల మామిడితో పెట్టినాము ఇప్పుడు కాలం మంచిగా అయింది పంటలు మంచిగానే పండి కొంచెం లాభం అనిపించింది మాకు దానితోటి ఉన్న భూమి కూడా లాభం లేదు కదా సరే దీంతో నడుస్తుందని మళ్ళీ కూడా ఆ ప్రేమ కొద్దీ పది ఎకరాల తోట పెట్టుకున్నాము కానీ పూత పూసి మొత్తం రాలిపోయింది వీటికి నీళ్ళ ఆధారం ఏమి లేదు కాలం కూడా పోయింది మాకు ఎంతో సంతోషం కొద్ది పెట్టుకునే కొన్ని కొంచెం బాధాకరమే ఉంది మా ఇబ్బంది ఇట్లా ఉన్నది మమ్మల్ని ఈ రైతులను ఆ మరి ఎక్కడ ఉండోసిఆర్ ఏం చేస్తారో మమ్మల్ని ఇంత లెక్క తీసుకొచ్చిన ఇక మాత్రం అనంత చేయటట్లేదు ఇక బతుకు మీ మీదనే ఉంటుంది అదే మాదిరిగా మామిడి రైతుల పరిస్థితి కూడా ఆగామ్య వచ్చిన తయారైతుంది ఎందుకంటే వాతావరణం అనుకూలించకపోవడం వల్ల గాలి దుమారాల వల్ల ఈ పంట చేతికి రాకముందే నష్టపోతున్నటువంటి రైతులు కోకొల్లలుగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు ఉగాది పచ్చడి గుర్తు వస్తుంది అందులో మామిడికాయ అనేది ప్రత్యేకించిన అంశం ఈ మామిడికాయలు ఇప్పటికూ కూడా సరైన దిగుబడులకు రాలేదు ఈ ఈ రోజు కూడా సరైన దిగుబడి లేదు కాబట్టి చేదానుభవమే వచ్చేటట్టు కనబడుతుంది కాబట్టి ప్రభుత్వం వారు దీన్ని కొంచెం చొరవ తీసుకొని కొంచెం రైతులకు అండగా నిలబడుతుందని ఆశిస్తున్నాం సార్ వచ్చే ఉగాది ఈ కాకుండా చాలా కలర్ఫుల్ గా ఆనందంగా ఆరోగ్యంగా జరుపుకుంటామని ఎకరాకు యాభై నుంచి ఎనభై వేల రూపాయల అదనపు కౌలు భారం మూసే రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది కనీసం కౌలు మొత్తమైనా మిగిలే పరిస్థితి లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పాదెకరాలలో ఇప్పుడు జీదడానికి మాకు ఖర్చులు ఎల్లవు కాయలు లేవు నీళ్లు లేవు బోర్లు పోయినాయి పోయినసారి కొంత రూపాయల పావుల మందం వల్ల వెళ్ళేది ఇప్పుడు అసలేదు ఇప్పటి వరకు అరకిలో సైజు కాని ఉండే కానీ ఇప్పుడు నీళ్లు లేక అరకిలో కాదు పావు కిలో సైజు కూడా అంత పిందే పూ అంత రకరకాలుగా ఉంది పండుగలు కానీ పబ్బాలు కానీ ఏం ఖర్చులకు పైసలు వెళ్ళేటట్లు లేవు సంవత్సరం ప్రారంభంలోనే వ్యవసాయ అధికారులు తగు సూచనలు సలహాలు అవగాహన సదస్సులు పెట్టనుండే మా మండలంలో అది కూడా పెట్టలేదు దానివల్ల కూడా కొంత రైతులు నష్టపోవాల్సి వచ్చింది గత ఉగాది సంవత్సరంలో ఇప్పుడు సంతోషంగా జరుపుకునేది ఎందుకనంటే ఒక ఆరు వందల గ్రాముల నుండి ఐదు వందల గ్రాము హాఫ్ కేజీ వచ్చేది ఈ ఉగాది షట్ రుచులతో కాకుండా ఒకటే రుచి అంటే చేతుతోటి జరుపుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి నాలుగు ఎకరాల తోటలు పట్టినామండి తోట పట్టినండి దాదాపు డెబ్బై ఐదు వేల రూపాయలు మేము చెల్లించడం జరిగింది ఏ ఏడు వేల ఐదు వందలు కూడా వచ్చే పరిస్థితి కూడా లేదు కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం షడ్రుచుల ఉగాది మేళవింపులో కీలకమైన మామిడి రైతులకు తీవ్ర నిరాశను మిగిల్చింది ఈ నేపథ్యంలో ప్రభుత్వం చొరవ తీసుకుని బీమా చేయించిన మామిడి తోటలకు తగిన పరిహారం అందేలా ఉద్యాన శాఖ చర్యలు తీసుకోవాలి అప్పుడే మామిడి రైతులకు ఊరట లభిస్తుంది ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు సూచనలు పంపించవలసిన మాచిరినామా జై కిసాన్ రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ ఐదు సున్నా ఒకటి ఐదు ఒకటి రెండు మొబైల్ నెంబర్ తొమ్మిది మూడు తొమ్మిది నాలుగు నాలుగు ఐదు సున్నా సున్నా ఆరు తొమ్మిది